ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం రేడియో కార్బన్ డేటింగ్ అంటే ఏదైనా వస్తువులు, పూర్వపు వస్తువులు, ఆర్గానిక్ వస్తువులు అన్నమాట, వాటిని మనం లైఫ్ తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ముఖ్యంగా చెట్లు, జంతువులు, ఇలా ప్రాణులు ఏవైతే వాటి శరీరాల్లో కార్బన్ ఉంటుందో, కార్బన్కి సంబంధించిన పదార్థాలు, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం మనం. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో రేడియో కార్బన్ డేటింగ్, సాధారణంగా కార్బన్ అంటే C12 అంటారు, కార్బన్ 12 అని, కానీ ఐసోటోప్ కదా 13, 14 అని ఉన్నాయి ఐసోటోప్లో. 13 ఏమో అన్స్టేబుల్, 14 స్టేబుల్. దీనికి రేడియో యాక్టివ్ ధర్మం ఉంది. అందుచేత ఈ దీనిలో అట్మాస్ఫిరిక్, దీనిలో కాస్మిక్ రేస్తో కలిపి గాలి, నైట్రోజన్, ఆక్సిజన్తో కలిపి ఈ C14 గల కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ దీనివలన ఏంటంటే లివింగ్గా ఉన్న ప్రతి దానిలోనూ, మామూలుగా మనం ఫోటోసింథసిస్ అంటాం, దాని ద్వారా ప్లాంట్స్ తయారు చేస్తాయి, ఆకులు, అలములు, ఏవైనా సరే. తర్వాత యానిమల్స్ మాంసం అవి తింటూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్లోకి చేరిపోతూ ఉంటుంది. అలాగే పెట్రోలియం ప్రోడక్ట్స్, వాటిలో కార్బనే, హైడ్రోకార్బన్స్ అంటారు పెట్రోల్, ఇవన్నీ కూడా. అలాగే ఎప్పుడో పూర్వకాలం లాంటి ఎముక దొరికిందనుకోండి, ఆ ఎముక ఆ జంతువుది కానీ ఏదైనా సరే దాన్ని, అది ఎప్పుడు కాలంది అని నిర్ణయించడానికి అవకాశంగా ఉంటుంది. దీనికి చికాగో విశ్వవిద్యాలయంలో ఉన్న ఒక కెమిస్ట్, ఆర్గానిక్ కెమిస్ట్ లిబ్బే అని ఆయన, ఈ రేడియో యాక్టివ్ డికే ఉంటుంది కాబట్టి దాన్ని లెక్కెట్టాడు. ఏదైనా ఒక పదార్థం ఉందంటే ఆ పదార్థంలోని C14 అన్నది డెసిపేట్ అయిపోవడానికి, అంటే అది అందులో సగం అయిపోవడానికి మనకి 5730 సంవత్సరాలు పడుతుంది. 5730 సంవత్సరాలు. ఒక కేజీ ఉందంటే అర కేజీ అవ్వడానికి 5730. అర కేజీ నుంచి అందులో సగం పోయి 0.25 కేజీ వేయాలంటే మళ్ళీ 5730. ఇలా మొత్తం డికే అవ్వడానికి ఒక 60,000 సంవత్సరాలు పడుతుంది. అంటే 60,000 సంవత్సరాల వరకు మనం 99.80% మనం దానిలో ఈ ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లిబ్బే ఆయన కనుక్కున్న ఈ కార్బన్ డేటింగ్, దీనికి 1960 ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కెమిస్ట్రీలో. ఎందుకని, ఖచ్చితంగా ఈ ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సాధారణంగా మనం ప్లాంట్తో తయారు చేసిన వస్తువులు కానీ, లేకపోతే యానిమల్స్ యొక్క బోన్స్, అవన్నీ కూడా ఏదైనా ఒకటి దొరికినట్లయితే తెలియడానికి, అలాగే పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏదైనా, వాటిల్లో ఏదైనా కార్బన్తో లింక్ అయి ఉండాలి, కార్బన్తో మిళితం అయిపోయినవి. ఏదో పూర్వకాలంలో స్క్రిప్ట్స్ అవి రాశారు, లేకపోతే ఈజిప్ట్లో ఉన్నారు కింగ్స్, వాళ్ళని మమ్మీలు చేసి పెట్టేశారు. అవి ఎప్పుడుది అంటే సుమారుగా మనకి 2500 సంవత్సరాల ముందు వరకు కూడా ఈ రకంగా మనం ఈ కార్బన్ డేటింగ్ ద్వారా తెలుసుకోగలిగాం. అందుకని మనిషి కూడా సాధారణంగా 40,000 నుంచి 60,000 సంవత్సరాల క్రితమే ఫామ్ అయ్యాడు. ఎంతకుముందు జంతువే, జంతువు నుంచి రెండు కాళ్ళ జంతువు నుంచి హ్యాండ్స్ పనిచేసుకోవడం వాటిల్లోనమాట. అందుకని ఆ రకంగా చూసినప్పుడు, అలాగే బ్రొటన్ వేల్ 90 డిగ్రీస్ వంగుతుంది, అంటే మనకి ఎముకలు దొరికినాయని కూడా అస్థిపంజరాలు, అవి ఎప్పుడు నుంచి అని చెప్పి ఈ కార్బన్ డేటింగ్ వలన మనం తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. దీనిలో ఏంటి అంటే సాధారణంగా 60,000 సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు ఇవి కూడా మనం తెలుసుకోగలిగాం, మన దగ్గర ఉన్నాయి 50,000 సంవత్సరాలు వాటిల్లో ఉన్నదన్నమాట. ఈ రకంగా దీనిలో ఏమవుతుంది, కార్బన్ డేట్లు చెట్లు కానీ జంతువులు కానీ ఏదైనా సరే కార్బన్కి సంబంధించినవి, లివింగ్ వాటి నుంచి అవి తింటూ ఉంటాయి ఒకదాని నుంచి. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, అవి ఆకులు, అలమలు, చెట్ల యొక్క పదార్థాలు తింటూ ఉంటాం,
అందుకని లివింగ్ ఉన్నది నిత్యం కార్బన్ 14 తయారవుతూనే ఉంటుంది. కార్బన్ 14 అందులో ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కసారి వాటి యాక్టివిటీ అంటే చనిపోతుంది, డెడ్ అయిపోతారు, డ్రై అయిపోతాయో, ఇక అక్కడి నుంచి అది డికే అవ్వడం ప్రారంభిస్తుంది. ఆ డికే 14 C14 ఏదైతే రేడియో యాక్టివ్ డికే ఉంటుందో దాన్ని మనం స్పెక్ట్రోస్కోప్లో పెట్టి అవన్నీ చూసినట్లయితే న్యూక్లియర్ దీనిలోనూ తెలుసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఎంత దానిలో ఉన్న కార్బన్ ఇంకా ఉంది, ఉన్న దగ్గర నుంచి దాన్ని డబుల్ 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 చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అచీవ్ చేసినప్పుడు అది ఎప్పుడు కాలానిది, ఎంత కాలానిది అని చెప్పి తెలుసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసినప్పుడు మనకి అది ఆబ్జెక్ట్స్ అన్నీ కండిషన్, దానిలో ప్రతి ఆర్గానిక్ వీటిలో ఉన్నవన్నీ అన్నమాట. దాని తర్వాత ఇవన్నీ చాలా వరకు ప్రిసైజ్గా తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీన్ని కార్బన్ డికే ఏంటంటే మనం న్యూక్లియర్ దీని ద్వారా తెలుసుకోగలుగుతాం వాటిల్లో. అందుకని ఇప్పుడు రోజుల్లో ప్రిసైజ్ గడియారాలు కూడా తయారు చేశారు, అంటే టైం స్కేల్ వెనక్కి వెళ్ళి తెలుసుకోవడానికి అన్నమాట. అందుకని ఈ కాస్మిక్ రేస్ తోటి నేచర్లో జరిగే ప్రాసెస్ ఇది. ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజను ఆక్సిజను ఇవన్నీ కలిపి కార్బన్ డైఆక్సైడ్ తయారయ్యి C12 నుంచి C14 వచ్చినట్టే C14 రేడియో యాక్టివ్ దానిలో డికేలో మనం ఏజింగ్ తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని ప్రతి 5730 సంవత్సరాలకి దానిలో ఉన్న పదార్థం 50% డికే అవుతూ ఉంటుంది. కార్బన్లో ఉన్నది అది దీని మీద మనం మల్టిప్లై చేసి తెలుసుకోవచ్చు అనేని ఇప్పుడు న్యూక్లియర్ దీనిలో కూడా మనం డిటర్మిన్ చేసి కార్బన్ 14 యొక్క డికేని పదార్థాల యొక్క ఏజ్ని తెలుసుకోగలుగుతాం. ఇది కేవలం ఆర్గానిక్ సబ్స్టెన్సెస్కి మాత్రమే వర్తిస్తుంది. అయితే అవే లివింగ్ థింగ్స్, జంతువులు ఎప్పుడు పుట్టినాయి, మానవుడు ఎప్పుడు ఉద్భవించాడు తెలుసుకోవాలంటే ఇదే కావాలి మనకి. మిగతావన్నీ ఎలాగ మినరల్స్ దాని తర్వాత మనకి ఉండేవే ఇప్పుడు వస్తువులన్నీ ఇనార్గానిక్, అవి ఇనార్గానిక్ కాబట్టి అవి భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి మన భూమి మీద. కానీ లైఫ్ వచ్చిన తర్వాతే ఆర్గానిక్ మెటీరియల్ వచ్చింది. అన్ని ఇది మనకి ముఖ్యం. అందుకని అది 4.5 మనకి బిలియన్ ఇయర్స్ క్రితమే మినరల్స్ అన్నీ ఏర్పడ్డాయి, కాంపౌండ్స్ ఫామ్ అవుతుంటాయి. కానీ కార్బన్ డేటింగ్ అన్నది చాలా ప్రిసైజ్గా మనం ఈ ఆర్గానిక్ మెటీరియల్ని డిటర్మిన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.